హాయ్ అండి, నేను మీ జిఎంఆర్ జబర్దస్త్. ఫ్రెండ్స్, అందరికి నూతన సంవత్సరం, మరి సంక్రాంతి శుభాకాంక్షలు అన్నీ అయిపోయాయి. కాబట్టి ఈరోజు ఏడ్చాలి విరిచొచ్చినాడా. ఇప్పుడు అది కంటిన్యూ అవుద్ది అలంకృత. మీరు యూట్యూబ్లో చూసుంటారు, అలాగే నాకు ఎంతో ఇష్టమైన, ఎంతో మంది నవ్వించిన, కొన్ని లక్షల కోట్ల మంది నవ్వించిన వేణుమాధవ్ గారి డూపు అన్న డూపు. ఇప్పుడు అన్నకు కూడా మంచి పేరు వస్తుంది. అలాగే చాలా షోస్లో చేస్తున్నాడు. ఇప్పుడు మేము అందరం కూడా ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇలాగే నీకు ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఏమి ఇవ్వాలో అర్థం కావట్లేదు నాకు. మీ ఇద్దరి మీద కొన్ని రూమర్స్ కూడా వచ్చినాయి మధ్యన. ఓవరాక్షన్ చేయకరా. అలంకృతకి నాకు కాంబినేషన్ సీన్ చెప్తే విన్నాడా వాడు. అది చాలా మంచి ఫన్నీ సీన్ మూవీలో. మూవీలో లవర్స్ అని చెప్తారు సినిమా చూసేందుకు అలా అయిపోయారు. చాలా బాగా చేశారు. ఆ మూవీలో అట్లా ఇన్వాల్వ్ అయినారు కదా, మంచి బయటకు వచ్చినాక అంటే బయటకు వచ్చినాక నార్మల్గా ఉంటుంది సీన్. అప్పుడు ఉంటాం కానీ బయట అంటే ఉండదు కదా. ఏదైతే సినిమాలో మనం సీన్ చేస్తున్నామో దానికి లవర్, నా లవర్ తను, తన లవర్ తెలిసింది, ఇద్దరు యాక్ట్ చేసింది. అయితే బయటకు వచ్చిన ఫ్రెండ్స్ అంతే. ఏం కాదు, ఏం ట్రోల్స్ మంచి గుడ్ గర్ల్స్. ఏంటి ఇంకా మ్యారేజ్ ఇప్పుడు ఎవరు అడగలేదు. నేను కొంచెం పెళ్ళి అండి, పుల్లి పెళ్ళి ఉంటుంది, కొంచెం పెళ్ళి పెళ్ళి ఉంటుంది. అదే మ్యారేజ్ ఎప్పుడైనా అడుగుతున్నా, పెళ్ళి కాకపోతే మ్యారేజ్ ఏదో ఒకటి. ఇక్కడ రాసి పెట్టి లేదు. అండ్ ఇంట్రెస్ట్ చెప్పు. ఏజ్ ఎంత? ముప్పై రెండు వేసుకోండి. మంత్లీ ఇన్కమ్ బాగుంది, మధ్యన బాగా సంపాదిస్తున్నావు అంటే కారు కొన్నావా? ఇల్లు కట్టావని టాక్ ఉంది, నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ బాగుందని టాక్ ఉంది, దానికి నువ్వు సమాధానం ఏదో చెప్పు. కాకపోతే ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చాను. నువ్వు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మనసు కోరుకున్నా. అయితే ఇప్పుడు ఏ మూవీస్ యాక్ట్ చేస్తున్నాను అన్నా? ఇప్పుడు ప్రజెంట్ ఒక మూవీలో చేస్తున్నాను, ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది ఆఫర్. ఓకే, ప్రజెంట్ అయితే తను పక్కన పెట్టాను, చూద్దాం మూవీ అయిపోయిన తర్వాత చేస్తాను.
వస్తున్న జబర్దస్త్ లో కూడా వెళ్తాను. రాజేష్ అన్నయ్య కూడా ఇంత ముందు రెండు సార్లు రమ్మన్నాడు, తన ఫేస్బుక్ లో కూడా మాట్లాడాడు. నీకోసం ఎప్పుడు చెప్పుకుంటాను, తను కూడా చేయలేదు చేస్తాను చెప్పాడు. ఖచ్చితంగా వెళ్తాడు అన్నయ్య గారు కూడా. అన్నయ్య ఫ్రెండ్స్ కొంచెం పరిచయంన్నారు, దానివల్ల మళ్ళీ ఒకసారి ఇంకొకసారి నేను స్కిట్లోకి వెళ్తా అని చెప్పి మనుషులు అన్న ఇలాగే మీరు మంచి పేరు తెచ్చుకోవాలి. ఏను వాళ్ళు కానీ బాగా ఇమిటేషన్ చేస్తున్నారు కదా బాగా. అన్నయ్య రావడం అనేది పొలికలు అది దేవుడు ఇచ్చింది గిఫ్ట్. అది అన్నయ్యకు నాకు పలుచద్దు, అది నక్కకు నాకు తేడా. ఎందుకంటే మన దగ్గర ఉంటే మనము అన్నయ్య ఇచ్చిన పొందుకంటూ అన్నయ్యకు చిట్టపై రాకుండా అన్నయ్య మధ్యతనంతోనే నాకు కూడా ఇప్పుడు కూడా అభిర్మాద అన్నయ్య అన్నయ్య రూపంలో ఉన్నాను కాబట్టి నాకు కూడా అదే ఆఫర్స్ ఇస్తాను అన్నయ్య. మేము కూడా చూస్తాం మిమ్మల్ని అని చెప్పి చాలా మంది చెప్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నాను. నేను షూటింగ్లో వెళ్ళాను కానీ మా దగ్గర మంచి మంచి భవిష్యత్తు ఉంది తమ్ముడు, మంచి ఆఫర్లు వస్తాయి మళ్ళీ గుర్తు చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నాను. ఇలాగ మంచి ఆఫర్ రావాలి, బాగుంటుందని అనుకుంటున్నాం. మరొకసారి మనం సెపరేట్ ఒక ఇంటర్వ్యూ చేసుకుందాం, మంచి ఇంటర్వ్యూ చేసుకుందాం. అలాగే అలంకృత నీకు నాకు ఈరోజు నుంచి లవ్ లేదు అలంకృత, నేను ఇప్పుడు ఈరోజు నుంచి లవ్ చేసుకోవట్లేదు. అన్న ఇద్దరు చేయండి, ఇద్దరు చేయండి, అది ఇద్దరు చేయండి. వేణువాదం అన్న అంటే మాకు చాలా అభిమానం. డిజిటల్ జూనియర్ గోపాల్ బ్రదర్ చాలా మంచి స్థాయికి వెళ్తాడు. థ్యాంక్ యూ అన్న మంచి కామెడీ ఫేస్ వేణువాదం అన్న చూసినట్టు ఉంది. లొకేషన్ ఉంటే ఎంత ఎనర్జీ ఎంత ఆనందం ఏర్పడుతుంది వేణువాదం అన్న అంటే. ఇప్పుడు తను కూడా ఆ ఫీల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గారే నిజంగా వేణువాదం అన్న వచ్చింది. థ్యాంక్ యూ అన్న. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచ్చరవి. నా టీంలో జిఎంఆర్ది గుర్తుంది కదా, పడవ స్కిట్లో ఎక్కువగా ఫేమస్. మరి తమ్ముడు ఒక యూట్యూబ్ ఛానల్ మీకు మంచి మంచి అప్డేట్స్ ఇవ్వడానికి స్టార్ట్ చేశాడు, జబర్దస్త్ జిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. అక్కడే ఉన్న గంట గుర్తును టక్కున కొడితే మీకు అప్డేట్స్ వస్తుంటాయి. నేను మీరు వచ్చినవి ఎప్పటికీ మీకు ఉండలో. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ గైస్, దిస్ ఇస్ జబర్దస్త్ గడ్డం నవీన్. మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు జబర్దస్త్ జిఎంఆర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తోటి కూడా ఫాలో చేయించండి. ఆల్ ది బెస్ట్ టు జిఎంఆర్ యూట్యూబ్ ఛానల్ కి జబర్దస్త్.